హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్సమ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అతను లేనిదే మనం లేను. అతను లేకపోతే మనం ఫుడ్ తినలేం. అతను లేకపోతే ప్రపంచమే లేదు. సో అంత ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కొన్ని విషయాలని. సో మనం లేట్ చేయకుండా ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. డైనింగ్ టేబుల్ లేదు, వడ్డించే వాళ్ళు అంతకన్నా లేరు, కానీ అంతులేని ఆనందం అతడి సొంతం. పచ్చని పొలాల్లో నేలపై మనస్ఫూర్తిగా అన్నం తింటాడు. తాను తిన్న కొద్దిపాటి అన్నంతో వచ్చే శక్తితో ఎంతో మందికి అన్నం పెట్టే అతడే రైతు. రేపు దుకాణాలు మూస్తారు అనగానే ఎవరూ కూడా బంగారం కొనుక్కోవడానికి వెళ్ళలేదు, మొబైల్ ఫోన్స్ కొనడానికి వెళ్ళలేదు, కారు కొనడానికి వెళ్ళలేదు. సో అందరూ కలిసి వెళ్ళింది పప్పు, బియ్యం, కూరగాయలు, పాలు కొనుక్కోవడానికి మాత్రమే. సో ఇప్పటికైనా తెలుసుకోండి, అన్నిటికంటే అవసరమైనది వ్యవసాయం మాత్రమే. కాలం కలిసి రాకున్నా, నష్టం నిలువున నింపుతున్నా, తన కృషిని వీడకుండా మన కడుపును నింపేవాడు రైతు ఒక్కడే. ఒక మెతుకు పుట్టించడానికి రైతు పడే కష్టం ఒక బిడ్డను పుట్టించడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారు, కానీ రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఒక రైతు బిడ్డగా చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించుకో, ఎందుకంటే నీ తండ్రిని మించిన వాడు ఈ ప్రపంచంలోనే లేడు. రాజు ఎప్పుడూ రైతు అవ్వలేడు, కానీ రైతు మాత్రం ఎప్పుడూ రాజే. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, రైతు 5,000 మట్టిలోకి వెళ్తేనే మన 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. రైతే రాజు, రైతే దేవుడు. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా? కొంచెం సీరియస్గా చెప్పినట్టు అనిపించిందా మీకు? నేను యాక్చువల్గా నార్మల్గా చెప్దాం అనుకున్నానండి, బట్ ఆ ఫ్లోలో అంత సీరియస్నెస్ వచ్చింది. బట్ ఒక విషయం అయితే నేను కరెక్ట్గా చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఒక రైతు గురించి చెప్పుకునేటప్పుడు సీరియస్గానే చెప్పాలి, సీరియస్గానే వినాలి, సీరియస్గానే ఆలోచించాలి. సో ఈ మూడు ఇలా మనం సీరియస్గా ఆలోచించడం వల్ల ఒక రైతు పడే కష్టం, అలాగే మనం తిన్న ఫుడ్ గురించి అది ఎలా వస్తుందో తెలుసుకోవడం, దాని వెనుక ఉన్నటువంటి ప్రాసెస్ గురించి, ఆ టైం ఎంత పడుతుందో దాని గురించి అందరికీ అర్థమవుతుందండి. సో అందుకనే నేను అలా చెప్పాల్సి వచ్చింది. సో మీకు ఈ వీడియో బట్టి రైతు గురించి ఏవో కొన్ని విషయాలు అర్థమయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. మెయిన్ ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మా పొలంలో మేము వరి ఎలా పండించుకున్నాము, మేము ఏ ఏ స్టెప్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాలనుకుంటున్నానండి. సో అందుకని నేను ఫస్ట్ రైతు గురించి కొన్ని కొటేషన్స్ మీకు చెప్పాలని ఒక చిన్న ప్రయత్నం ఇది. వ్యవసాయం గురించి తెలుసుకోవడం అంత బోర్ అయితే ఉండదండి. మనం ఏదైనా ఒక విషయం గురించి బుక్లో చదివితే మనకు ఆ విషయం క్లియర్గా తెలుస్తుంది. సో వ్యవసాయం గురించి నేను పంపే వీడియోస్ అన్నీ మీరు చూస్తే ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో, ఐ మీన్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కానీ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పంపే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో చెప్పాను కదా, వరి పండించుకోవడానికి చేసే ఫస్ట్ స్టెప్తో నేను వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ స్టెప్ నేను అలా వరి పండించుకోవడం, లాస్ట్కి మన ప్లేట్లో అన్నం ఎలా వస్తుందో అంతవరకు నేను వీడియోస్ అన్నీ కూడా మీకు పార్ట్స్ వైజ్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని, వెయిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.